హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సమా కలెక్షన్స్ ఈరోజు వీడియోలో బ్యూటిఫుల్ బనార్సీ శారీస్ చూపిస్తానండి వీడియోలోనే శారీస్ నెంబర్స్ అండ్ ప్రైస్ మెన్షన్ చేస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియోలోంచి ఏవైనా శారీస్ నచ్చి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో క్యాటలాగ్ లింక్ ఉంటుంది అవైలబిలిటీ చెక్ చేసుకుని టైటిల్లో మెన్షన్ చేసిన టైం నుంచి మాత్రమే మెసేజ్ చేయండి అండ్ కన్ఫర్మ్ చేసిన వెంటనే పేమెంట్ చేసేయండి నేను వీడియోలో ఏవైతే చూపిస్తున్నానో అవి మాత్రమే సింగిల్ సింగిల్ పీసెస్ అవైలబుల్ అండి ఒకవేళ మీకు కన్ఫర్మ్గా కావాలి అనుకుంటే మాత్రం ఫాస్ట్గా అంటే టైటిల్లో మెన్షన్ చేసిన టైం నుంచే ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి వీటిలోంచి మ్యాక్సిమం రీస్టాక్ కాకపోవచ్చు అండి సో కొంచెం అలర్ట్గా ఉండి బుక్ చేసుకోండి చూడండి శారీ నెంబర్ థర్టీ సిక్స్ అండి సేమ్ ప్యాటర్న్ సేమ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇంతకుముందు నేరేడు పండు కలర్లో చేస్తున్నాం కదండి చూ చూస్తుంటారు అది సోల్డ్ చాలా మంది అడుగుతూనే ఉంటారు ఇప్పటికీ ఆ ప్యాటర్న్ సూపర్ ఉంటుందండి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ వీవింగ్తో హెవీగా ఇలా అంటే ప్యూర్ కథాన్ శారీస్లో వచ్చే ప్యాటర్న్ టైప్లో ఉంటుందండి ఇది అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ వస్తుందండి చాలా బాగుందండి ఇదంతా సిల్వర్ జరీ గోల్డ్ జరీతో వీవింగ్ వస్తుంది చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి వైన్ కలర్ అండి ఇప్పుడు వీడియోకి ఎలా అయితే కనిపిస్తుందో రియల్లో కూడా అలాగే ఉందండి కలర్ ఇది బార్డర్ పైన కూడా సేమ్ బార్డర్ వస్తుంది హైలైట్ శారీ అండి ఇది చాలా బాగుంటుంది అండ్ మంచి బ్రైట్ కలర్ కాబట్టి బాగుంటుంది ఎవరికైనా హైలైట్ ఉంటుంది బ్రైడల్ లుక్ ఉంటుందండి ఈ శారీలో ఇదిగోండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా సింపుల్గా ఎంబోస్ ప్యాటర్న్లో ఫ్లోరల్ బుటీస్ వస్తాయి సూపర్ శారీ అండి ఇది సింగిల్ అండి నేను వీడియోలో చూపిస్తున్నవన్నీ సింగిల్ శారీసే ఇదిగోండి పళ్ళు స్మాల్ పళ్ళు వస్తుంది ఎంత బాగుందో అండి ఈ శారీ ఈసారి మాత్రం సింగిల్ పీస్ రీస్టాక్ అయిందండి ఈ ఈ ప్యాటర్న్లో అది కూడా లాస్ట్ టైం వచ్చేసి నేరేడు పండు కలర్ ఇది వచ్చేసి చూడండి వైన్ వైన్ కలర్లో ఉంది కానీ దానికి ఏమాత్రం తగ్గలేదు కలర్ కానివ్వండి ప్యాటర్న్ ప్యాటర్న్ అయితే సేమ్ బట్ కలర్ అది ఏం తక్కువ కాదు ఇది కూడా ఏం తక్కువ కాదండి చాలా బాగుంది కలర్ రియల్లో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ శారీ నెంబర్ థర్టీ సిక్స్ అండి ఇది ఇది నెక్స్ట్ వన్ అండి శారీ నెంబర్ థర్టీ సెవెన్ ఇది కూడా వేరే కలర్ వైన్ కలర్లో ఇంతకు ముందు చేస్తున్నానండి సేమ్ ప్యాటర్న్ ఇది వచ్చేసి పింక్ కలర్ అండి పీచిష్ పింక్ కలర్ అంటే వీడియోకి ఎలా అయితే కనిపిస్తుంది టొమాటో పింక్ అనుకోండి ఇదిగోండి ఇలా ఉందండి కలర్ రియల్గా ఇదే కలర్లో ఉంది ఇది కూడా హెవీగా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్తో హెవీగా వీవింగ్ వస్తుందండి ఈ ప్యాటర్న్ అయితే ప్యూర్ శారీస్లో ఎగ్జాక్ట్గా ఉంటుందండి ఈ ప్యాటర్న్ ఇది పళ్ళు సింపుల్గా వస్తుంది పళ్ళు ఈసారి అయితే ఈ కలర్ ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఈసారి అయితే ఈ కలర్లో సింగిల్ పీస్ మాత్రమే రిస్ట్రా అదే అవైలబుల్ అండి ఎక్స్ట్రా పీసెస్ కూడా లేవు ఇదిగోండి ఇది బ్లౌజ్ ఎంబోస్ ప్యాటర్న్లో వస్తుంది ఈ స్లీవ్స్ పార్ట్కి సూపర్ ఉంటుందండి అంటే ఇదైతే ఎగ్జాక్ట్గా ప్యూర్ శారీస్లో వచ్చే ప్యాటర్న్ అండి చాలా బాగుంటుంది పింక్ కలర్ అండి దీని ప్రైస్ కూడా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ వన్ అండి శారీ నెంబర్ థర్టీ ఎయిట్ ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ వస్తుంది ఇది ఆల్మోస్ట్ సిల్వర్ కలర్కి దగ్గరగా ఉందండి జరీ ఫుల్ సిల్వర్ ఏం కాదు కానీ దగ్గర దగ్గర సిల్వర్ జరీనాయండి కలర్ ప్యాటర్న్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి మరీ హెవీ వెయిట్ అయితే ఏం లేదు ఈ సారీ బాగుందండి చాలా బాగుంది సారీ లైట్ వెయిట్ కలర్ కూడా వీడియోలో ఇంకొంచెం బ్రైట్గా కనిపిస్తుంది కానీ ఇది పేస్టల్ బ్లూ అండి చూడండి ఇదంతా వీవింగ్ సిల్వర్ జరీ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది గోల్డ్ కలర్లో ఉందండి జరీ వీవింగ్ శారీ అయితే చాలా బాగుందండి క్లాస్గా ఉంటుంది కలర్ కూడా చాలా క్లాస్గా ఉందండి పేస్టల్ కలర్ దీనికి హైలైట్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ ఇలా హెవీగా జరీ వీవింగ్ వచ్చింది ఇదిగోండి బ్లౌజ్కి ఇది స్లీవ్స్ కండి ఇక్కడ వచ్చింది చూడండి ఇలాగా వీడియోలో కనిపిస్తుంది కాబట్టి చూపిస్తున్నాను ఇది కటింగ్స్లో పోతుంది ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి వీడియోకి కొంచెం బ్రైట్గా కనిపిస్తుందండి మరీ రామా గ్రీన్ కలర్లా కనిపిస్తుంది యాక్చువల్గా ఇది కొంచెం పేస్టల్ బ్లూ కలర్ అండి ఇదిగోండి ఇది స్లీవ్స్ పార్ట్కి సూపర్ ఉందండి అసలు ఈ బ్లౌజ్ పీస్ చూసే తీసేసుకోవచ్చు శారీ ఇలాంటి మైనర్ డిఫెక్ట్స్ రావడం వల్లే మనకు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్లో ఉన్నాయండి సో మీకు నచ్చితే మాత్రమే బుక్ చేసుకోండి ఓకే అనుకుంటేనే ఇదైతే అసలు ప్రాబ్లం కూడా లేదు కటింగ్స్లో పోతుందండి పార్ట్ అసలు బ్లౌజ్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో దీని ప్రైస్ కూడా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా చాలా బాగుందండి సారీ మరీ హెవీ వెయిట్ అయితే అంటే వేరే శారీస్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం లైట్ వెయిట్ అండి అలానే ఫ్యాబ్రిక్ క్వాలిటీ వేరుగా లేదు ప్రీమియం క్వాలిటీ వస్తుందండి ఫ్యాబ్రిక్ ఇది బార్డర్ సింపుల్గా వస్తుంది పైన వచ్చేసి మనకు నడుం పార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి బార్డర్ రిమైనింగ్ పార్ట్ ప్లెయిన్ వస్తుంది ఇదిగోండి పళ్ళు అయితే సింపుల్గా ఎక్సలెంట్ ఉందండి ప్యాటర్న్ సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో ఎంత బాగుందో చూడండి కరెక్ట్గా అయితే కలర్ కనిపించట్లేదండి వీడియోకి మరి రామా బ్లూ అలా కనిపిస్తుంది దగ్గర నుంచి చూపిస్తున్నా కానీ వీడియోలో కనిపిస్తున్న దానికంటేనే ఇంకొంచెం పేస్టల్ టైప్లో ఉంటుందండి కలర్ చాలా బాగుందండి శారీ అయితే ఎక్సలెంట్ దీని ప్రైస్ కూడా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి శారీ నంబర్ థర్టీ నైన్ సేమ్ అండి ఇప్పుడు మనం చూసాం కదా ప్యాటర్ను పేస్టల్ బ్లూ కలర్లో ఎగ్జాక్ట్లీ సేమ్ ప్యాటర్న్ ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి లైట్ పీచ్ కలర్ అండ్ ఇది బ్లూ కలర్తో మీనాకాజు వస్తుంది శారీ అయితే ఎక్సలెంట్ అండి చాలా చాలా బాగుంది ఇది కూడా ఆల్మోస్ట్ సిల్వర్ కలర్కి దగ్గరగా ఉంది జరీ కంప్లీట్ సిల్వర్ కాదు అదే గోల్డ్ జరీ అయితే అసలు కాదండి ఇది అయితే వాష్ చేస్తే పోతుందండి ఇది పళ్ళు చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇవి వేరే శారీస్తో కంపేర్ చేస్తే అంటే మరి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అలా అయితే ఉండదండి కొంచెం లైట్ వెయిట్ చాలా కంఫర్ట్గా ఉంటుంది వేర్ చేయడానికి దీనికైతే బ్లౌజ్ ప్లేన్ వచ్చింది చూడండి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి అసలు బ్యూటిఫుల్ అండి పీచ్ కలర్ మీద ఇలా రామా బ్లూ కలర్తో మీనాకారి వచ్చి చాలా క్లాస్గా ఉందండి ఈ శారీ అయితే ఓవరాల్గా తినే ప్రైస్ కూడా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎడిసిన నెక్స్ట్ వన్ అండి శారీ నెంబర్ ఫార్టీ ఇదైతే డిఫరెంట్గా ఉందండి బేస్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ మీద హెవీగా కాపర్ జరీ వీవింగ్ రావడం వల్ల బేస్ వచ్చేసి కాపర్ కలర్లో కనిపిస్తుంది కానీ యాక్చువల్ ఫ్యాబ్రిక్ బేస్ వచ్చేసి ఇదిగోండి ఇలా పిస్తా గ్రీన్ అండి చూడండి ఎంత యూనిక్గా ఉందో ఇప్పటివరకు చూసిన శారీస్లో ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అండి చాలా చాలా బాగుంది దీని ప్రైస్ కూడా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా కాపర్ జరీ అండ్ ఇందులో మనకు కనిపిస్తుంది కదా ఇదంతా సిల్వర్ సరీ వీవింగ్ అండి ఇది కూడా సాఫ్ట్గా ఉంటుంది ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉందండి పైన బార్డర్ టాప్ అండ్ బాటమ్ సేమ్ వస్తుందండి బార్డర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అసలు సిల్వర్ అండ్ కాపర్ కలర్ జరీతో వీవింగ్ ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది దీని ప్రైస్ కూడా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఇది పళ్ళు అండి ఇది పైన పళ్ళు పాటలో వచ్చిందండి ఇలాగా అసలు అది కనిపించని కూడా కనిపించదు ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి స్మాల్ పళ్ళు అండి బ్యూటిఫుల్ సారీ అసలు సారీ నెంబర్ ఫార్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా చాలా ఫాలింగ్ ఉంటుందండి స్టిఫ్గా అలా అయితే ఉండదు హెవీగా జరిగి వీవింగ్ వచ్చినప్పటికీ మరీ హెవీ వెయిట్ అయితే ఏం లేదండి ఇది నెక్స్ట్ వన్ అండి శారీ నెంబర్ ఫార్టీ వన్ ఇది కలినేత షేడ్లో ఉంటుంది ఎగ్జాక్ట్ కలర్ అయితే చెప్పలేను ఇదిగోండి వీడియోలో ఇలా అయితే కనిపిస్తుందో రియల్లో కూడా అలాగే ఉంది కొరియాండర్ కలర్ అనొచ్చు మేబీ దీనికి రెడ్ కలర్ కాంట్రాస్ట్ కలర్లో బార్డర్ ఇది మెహందీ గ్రీన్ టైప్లో కూడా కనిపిస్తుంది అంటే డైరెక్ట్ మెహందీ గ్రీన్ కాదు కానీ కొంచెం లైట్గా ఉంది అండ్ ఇక్కడంతా మనకి మనకు హెవీగా సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో వీవింగ్ వస్తుంది అండ్ రెడ్ కలర్తో మీనాకరి అండి లాస్ట్ టైం అయితే ఒకళ్ళు జస్ట్ మిస్ అండి ఈ శారీ జస్ట్ వన్ మినిట్ వన్ మినిట్ ముందు సోల్డ్ అయిపోయింది అడిగిన దానికంటే ఈ సారీ కూడా సింగిల్ శారీ మాత్రమే అండి రీస్టాక్ అయింది సో లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు చూస్తే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా ఫాలింగ్ ఉంటుందండి కొంచెం వెయిట్ ఉంటుంది శారీ బట్ ఎక్సలెంట్ అండి ఇది బ్రైడల్ శారీ అనుకోవచ్చు కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి అంటే రెగ్యులర్గా చూసే కలర్స్ కాకుండా చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అందుకొండ సింపుల్గా పళ్ళు వస్తుంది సారీ స్మాల్ పళ్ళు వస్తుంది మీనాకారీతో తినే ప్రైస్ కూడా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి కాంట్రాస్ట్ కలర్ కలినేత షేడ్లోనే ఉంది చాలా బాగుంటుందండి ఈ శారీ పర్సనల్గా నా బాగా నచ్చిన శారీ ఇది కూడా ఫార్టీ వన్ అండి శారీ నెంబర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి శారీ నెంబర్ ఫార్టీ టూ ఇది పట్టు రాణి పింక్ కలర్ అండి హెవీగా గోల్డ్ కలర్తో జరీ వీవింగ్ వస్తుంది అండ్ స్మాల్ ఇదిగోండి అక్కడక్కడ గ్రీన్ కలర్తో వస్తుందండి ఇదంతా గోల్డ్ కలర్తో జరీ వీవింగ్ ఇది బార్డర్ అండి బాటమ్ సైడ్ బార్డర్ ఇలా వస్తుంది సూపర్ ఉంటుందండి శారీ ఇదిగోండి అక్కడక్కడ మనకి పీకాక్స్తో వీవింగ్ వస్తుంది హైలైట్ శారీ అండి ఇది కూడాను పైన టాప్ అండ్ బాటమ్ సేమ్ అండి బార్డర్ దీనికి బ్లౌజ్ ఉండదు ఈ ఒక్క శారీకనే కాదు ఈ మోడల్లో వచ్చిన ప్రతి శారీకి అయితే బ్లౌజ్ రాలేదండి స్టార్టింగ్ నుంచి నేను చూస్తున్నప్పటి నుంచి ఈ ప్యాటర్న్లో వచ్చే శారీస్కి మాత్రం బ్లౌజెస్ అయితే రాలేదు ఒకటి రెండు శారీస్ అయితే బై మిస్టేక్ అనుకోవచ్చు బట్ మేబీ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వితౌట్ బ్లౌజ్ అయ్యి ఉండొచ్చని నాకు అనిపిస్తుంది ఇదిగోండి ఇంత చిన్న కట్టు చెంగిపాటండి లెస్ దాన్ హాఫ్ మీటర్ ఉంటుంది బ్యూటిఫుల్ శారీ అండి ఓన్లీ బ్లౌజ్ లేనందువల్ల దీని ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఇదిగోండి ఇది పళ్ళు ఇది బ్యాక్ అండి చాలా బాగుంటుంది హిజీ ప్యాటర్న్ చాలా గ్రాండ్గా ఉంటుందండి దీని ప్రైస్ బ్లౌజ్ ఉండదు అండి ఇది బ్లౌజ్ ఉండదు ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి శారీ నెంబర్ ఫార్టీ త్రీ శారీ నెంబర్ ఫార్టీ త్రీ మ్యాంగో ఎల్లో కలర్ అండి ఎంత బాగుందో చూడండి ఎల్లో కలర్ అండి మ్యాంగో ఎల్లో కలర్కి హెవీగా ఇది కంప్లీట్గా ఫుల్ గోల్డ్ జరీ ఏం కాదు అలానే సిల్వర్ కలర్ కూడా కాదండి మిడిల్లో ఉంది జరీ కలర్ అండ్ అక్కడక్కడ మీ పింక్ కలర్తో పింక్ కలర్తో మీనాకారి వచ్చి ఎంత బాగుందో చూడండి అసలు ఈ ప్యాటర్నే ఫ్యాబ్రిక్ హెవీ క్వాలిటీ వస్తుంది మంచి ఫీడ్బ్యాక్ ఉందండి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయండి ఈ శారీ గురించి అయితే ఇదిగోండి బార్డర్ బాటమ్ సైడ్ ఇలా వస్తుంది పైన స్మాల్ బార్డర్ అండి దీనికి కూడా బ్లౌజ్ ఉండదు పళ్ళు దీని ప్రైస్ కూడా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి కట్టు చెంగ్ పార్ట్ హాఫ్ మీటర్ కంటే తక్కువే ఉంటుందండి శారీ అయితే ఎక్సలెంట్ అండి చాలా బాగుంటుంది మ్యాంగో ఎల్లో కలర్ ఎగ్జాక్ట్గా మనకు వీడియోలో ఎలా అయితే కనిపిస్తుందో రియల్లో కూడా అలాగే ఉంటుందండి ఎల్లో బ్లౌజ్ లేను లేనందువల్ల ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఇంత మంచి తో స్మాల్ ప్లీటెడ్ లెహెంగా డిజైన్ చేయించుకొని ఇదిగోండి పింక్ కలర్ ఉంది కదా ఆ కలర్తో బ్లౌజ్ పేరప్ చేసుకుంటే అసలు ఎంత బాగుంటుందో అండి కొంచెం బిగ్ బార్డర్ కాబట్టి లెహెంగాకి బాగుంటుందండి శారీ బ్యూటిఫుల్ నెక్స్ట్ వన్ అండి శారీ నెంబర్ ఫార్టీ ఫోర్ ఇది కూడా హెవీగా జాల్ ప్యాటర్న్ టైప్లో హెవీగా జరీ వీవింగ్ వస్తుంది బార్డర్ ఇలా గోల్డ్ జరీ వీవింగ్ అండ్ మీనాకారీ అండి టాప్ అండ్ బాటమ్ సేమ్ అండి ఇలాగే వస్తుంది బార్డరు ఇదంతా గోల్డ్ కలర్ సరీ బీవింగ్ అండి దీనికి కూడా యాక్చువల్గా ఈ సారీలో అయితే బ్లౌజ్ వస్తుంది ఈ సారీకి ఈ సారీలో బ్లౌజ్ లేదండి సో దీని ప్రైస్ కూడా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఇదిగోండి పళ్ళులో ఇలా కళంకారీ ప్యాటర్న్ వస్తుందండి హెవీగా చాలా బాగుంది కదా మీనాకారి పింక్ కలర్ మీద ఇలా మల్టీ కలర్తో మీనాకారి చాలా బాగుందండి ఇది కట్టు చెంగు పార్ట్ ఫాలింగ్ ఉంటుందండి స్టిఫ్గా అయితే అసలు ఉండనే ఉండదు క్వాలిటీ వైజ్ మీకు డౌట్ అవసరం లేదు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా బ్లౌజ్ లేదండి ఈ శారీలో నెక్స్ట్ వన్ అండి సారీ శారీ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఇది అయితే అవుట్ స్టాండింగ్ అండి శారీ క్రీమ్ కలర్లో స్మాల్ బుటీస్ దగ్గర దగ్గరగా వచ్చి చాలా బాగుంది అండ్ జరీ వీవింగ్ ఫినిషింగ్ కూడా ప్యూర్ శారీస్ ఉంటాయి కదా ఆ టైప్లో ఉందండి వీవింగ్ ఇది బార్డర్ బ్యూటిఫుల్ అండి అసలు చాలా క్లాస్గా ఉంటుంది పేస్టల్ కలర్ కాబట్టి కొంచెం ఏజ్డ్ వాళ్ళకైతే ఇది బాగా సెట్ అవుతుందండి కలర్ ఏజ్డ్ వాళ్ళకనే కాదు వేరే వాళ్ళు వేసుకోకూడదని కాదు నా ఉద్దేశం అలాంటి వాళ్ళకైతే ఇలాంటి క్లాస్ కలర్స్ చాలా బాగా సెట్ అవుతాయండి ఇదిగోండి ఇది పళ్ళు హెవీగా గోల్డ్ కలర్ జరీ వీవింగ్ వస్తుంది చాలా బాగుందండి కలర్ క్రీమ్ కలర్కి హెవీగా ఇలా గోల్డ్ జరీ వీవింగ్ సింప్లీ సూప్ అండి క్లాసీ లుక్ పైన స్మాల్ బార్డర్ వస్తుంది ఫాలింగ్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ కూడా హెవీ వెయిట్ అయితే ఉండదండి సారీ శారీ ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఇలా ఎంబోస్ ప్యాటర్న్లో వస్తుంది సెల్ఫ్ కలర్లోనే ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఇలాంటి కలర్స్లో కొంచెం రేర్గానే కనిపిస్తుంటాయండి శారీస్ ఈ ఇది ఈ సారీ కూడా సింగిల్ పీస్ సింగిల్ ప్యాటర్న్ ఈ కలర్లో ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి శారీ నెంబర్ ఫార్టీ సిక్స్ ఇది గ్రీన్ కలర్ ఆలివ్ గ్రీన్ అనొచ్చు అంటే ఇప్పుడు చూడండి వీడియోకి ఎలా అయితే కనిపిస్తుందో అదే గ్రీన్ అండి ఇది బార్డర్ పైతాని ప్యాటర్న్లో వస్తుంది ఇదంతా గోల్డ్ కలర్ జరిగి బీవింగ్ అండ్ మల్టీ కలర్తో మీనాకారి వస్తుంది మిడిల్ పార్ట్ అంతా మీనాకారీ అండి టాప్ అండ్ బాటమ్ సేమ్ వస్తుంది బార్డర్ ఇది కూడా చాలా బాగుందండి శారీ డిఫరెంట్గా దీనికి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అంటే ఇలా ఎంబోస్ ప్యాటర్న్లో స్లీవ్స్కి ఇది పళ్ళు ఇదంతా గోల్డ్ కలర్తో జరిగి వీవింగ్ వస్తుందండి దీని ప్రైస్ కూడా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ నెక్స్ట్ వన్ శారీ నెంబర్ ఫార్టీ సెవెన్ పర్పుల్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది మిడిల్ అంతా ఇలా స్మాల్ బుట్టీస్ వస్తాయి గోల్డ్ కలర్ జరిగితే వీవింగ్ వస్తుంది ఇది టాప్ ఇది బాటమ్ సైడ్ బార్డర్ వస్తుంది పైన స్మాల్ బార్డర్ అండి సింగిల్ పీసే అండి ఈ కాంబినేషన్లో ఇది కలిదేత షెడ్లో ఉంది చూడండి రెడ్ మిక్స్డ్ కలర్ అండి పళ్ళు రెడ్ కలర్లో ఇలా స్మాల్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లేన్ అండి బ్యూటిఫుల్ కాంబినేషన్ దీని ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి శారీ నెంబర్ ఫార్టీ ఎయిట్ నేవీ బ్లూ కలర్ శారీ అంతా ఇలా బుటీస్ వస్తాయి రెడ్ కలర్ బార్డర్ రెడ్ కలర్తో మీనాకారీ వస్తుందండి బుటీస్లో గోల్డ్ కలర్ సరీ వీవింగ్ అండ్ రెడ్ కలర్తో మీనాకారీ ఇది బాటమ్ సైడ్ బార్డర్ పైన కూడా సేమ్ ఇలాగే వస్తుంది బార్డర్ ఇది మనకు బయట స్టార్ట్ అయ్యే పార్ట్ నుంచి బార్డర్ డిజైన్ వస్తుంది అండ్ రిమైనింగ్ పార్ట్ ప్లేన్ వస్తుంది బ్యూటిఫుల్ శారీ అండి దీని ప్రైస్ కూడా ఓన్లీ దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా దీనికి పళ్ళు డిఫరెంట్గా వస్తుందండి ఇలా మీనాకరి వచ్చి బ్లౌజ్ ప్లేన్ అండి ఇది కంప్లీట్గా గోల్డ్ కలర్ కూడా కాదండి కొంచెం దగ్గర దగ్గర యాంటిక్ జరిగి దగ్గరగా ఉండే కలర్ ఇలా ఉంటుంది దీని ప్రైస్ ఈ సారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా స్టిఫ్గా అలా అయితే ఉండదండి నెక్స్ట్ వన్ అండి శారీ నెంబర్ ఫార్టీన్ అయిందండి డార్క్ పర్పుల్ కలర్ కి ఇలా లైట్ గ్రే కలర్లో బార్డర్ వస్తుంది ఇది బిగ్ బార్డర్ అండి బాటమ్ సైడ్ కాంబినేషన్ అయితే డిఫరెంట్గా చాలా బాగుంది పైన స్మాల్ బార్డర్ వస్తుంది గ్రే కలర్ తోనే మిడిల్ అంతా ఇలా హెవీగా వీవింగ్ వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా వీవిడ్ బేస్ అండి ఈ పర్పుల్ కలర్ కనిపిస్తుంది కదా అది కూడా వీవింగ్ అండి హెవీగా వస్తుంది అండ్ గోల్డ్ కలర్తో థ్రెడ్ వీవింగ్ అండి ఇది కనిపించేది అంటాను థ్రెడ్ వీవింగ్ బట్ ప్యాటర్న్ అండ్ కాంబినేషన్ అయితే యూనిక్గా చాలా బాగుందండి కాంబినేషన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది ఇలా ప్లేన్ పళ్ళు కూడా సేమ్ అండి కాంట్రాస్ట్ కలర్లో ఇలా వస్తుంది బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి అసలు దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఇది థ్రెడ్ వీవింగ్ అండి జరీ కాదు బట్ చూడ్డానికైతే జరీ అయినా లే అనేలా ఉంది ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా శారీ నెంబర్ ఫార్టీ నైన్ అండి ఇది సింగిల్ పీసే అవైలబుల్ నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి శారీ లైట్ వెయిట్ అండ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది నెక్స్ట్ వన్ అండి శారీ నెంబర్ ఫిఫ్టీ ఇదైతే చాలా డిఫరెంట్గా బాగుందండి శారీ మిర్చి రెడ్ కలర్కి ఇదంతా గోల్డ్ కలర్తో థ్రెడ్ వేవింగ్ అండి కాదు అండి ఇది చూడండి ఇది లైట్ ఎల్లో కలర్లో మీనాకారీ వస్తుంది పైటా పావడా మోడల్ అండి ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గా స్మూత్గా ఉంటుందండి లైట్ వెయిట్ ఫ్యాబ్రికే స్టిఫ్గా ఉండే ఫ్యాబ్రిక్ అయితే కాదు ఇదిగోండి కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి ఇది మిర్చి రెడ్ వీడియోలో కొంచెం టొమాటో కలర్లో కనిపిస్తుంది కానీ మిర్చి రెడ్ కలర్ ఇదిగోండి ఈ కలర్ చూస్తే తీసేసుకోవచ్చండి అంతా బాగుంది మస్టర్డ్ ఎల్లో కలర్ టైప్లో ఉంది ఇక్కడ మనకు రెడ్ కలర్తో మీ నాకరి వస్తుంది ఇదంతా థ్రెడ్ వీరింగ్ ఫ్యాబ్రిక్ అయితే స్మూత్గా ఉంటుందండి వీటిలో కూడా చాలా క్వాలిటీస్ వస్తాయి బట్ చాలా బాగుంది ఇది క్వాలిటీ పళ్ళు రెడ్ కలర్ బ్లౌజ్ అండ్ కటు చెంగు పార్ట్ ప్లేన్ అండి రెడ్ కలర్లో వస్తాయి ఇది పైట పావడా మోడల్లో వస్తుంది ఇది పైట పార్ట్ వచ్చేసి ఇలా మస్టర్డ్ ఎల్లో కలర్లో వస్తుంది అండ్ ఇది ప్యాటర్న్ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి థ్రెడ్ వీవింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ నెక్స్ట్ వన్ అండి శారీ నెంబర్ ఫిఫ్టీ వన్ ఆనంద బ్లూ కలర్కి పర్పుల్ కలర్ బార్డర్ అండి ఇది కూడా హెవీగా గోల్డ్ కలర్తో థ్రెడ్ వీవింగ్ వస్తుంది సేమ్ అండి స్మూత్గా ఉంటుంది స్టిఫ్గా ఉండే ఉండే ఫ్యాబ్రిక్ అయితే కాదు స్టిఫ్గా కూడా ఉండదు ఇలా ప్యారెట్స్తో హైలైట్ అయింది ఇది కూడా థ్రెడ్ వీవింగ్ అండి బట్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఈ పర్పుల్ కూడా చాలా బాగుందండి ఆనంద బ్లూకి పర్పుల్ కలర్ కాంబినేషన్ పైన స్మాల్ బార్డర్ వస్తుందండి శారీ నెంబర్ ఫిఫ్టీ వన్ దీని ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా బ్లౌజ్ అయితే ఇలా స్మాల్ బుటీస్ వస్తాయండి పర్పుల్ కలర్ ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉందండి బ్లౌజ్ వరకు ఫ్యాబ్రిక్ పర్పుల్ కలర్ ఇలా స్మాల్ బుటీస్ వస్తాయి ఇది కూడా థ్రెడ్ బీవింగే ఇది పళ్ళు పాట అండి స్మాల్ పళ్ళు వస్తుంది సింపుల్గా ఇది నెక్స్ట్ వన్ అండి శారీ నెంబర్ ఫిఫ్టీ టూ గ్రే కలర్ అండి జియోమెట్రికల్ లో వస్తుంది ఇదంతా థ్రెడ్ వీవింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి స్మూత్గా ఉంటుంది స్టిఫ్గా అలా ఉంది ఫ్యాబ్రిక్ అయితే కాదు చాలా బాగుంటుంది అండి ఫ్యాబ్రిక్ అండ్ లైట్ వెయిట్ వస్తుంది ఇది బాటమ్ సైడ్ బార్డర్ ఇలా వస్తుంది పైన స్మాల్ బార్డర్ అండి జియోమెట్రికల్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది డిజైన్ ఇది పైన స్మాల్ బార్డర్ వస్తుంది చూడండి ఎంత బాగుందో హెవీగా వస్తుందండి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండ్ కలర్ వచ్చేసి పేస్టల్ కలర్ కదా చాలా క్లాస్గా ఉందండి ఇదంతా థ్రెడ్తో వీవింగ్ ఇలా ఇది బ్యాక్ ప్యాటర్ అండి చెరీ కాదు ఇది థ్రెడ్ వీవింగ్ వస్తుంది చాలా బాగుందండి శారీ కలర్ అండ్ ప్యాటర్న్ దీని ప్రైస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ బ్లౌజ్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా స్మూత్గా ఉంటుందండి ఇది పళ్ళు పళ్ళు అండి చాలా క్లాస్గా ఉంటుందండి కలర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సమా కలెక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్